మనకు లక్ష యాభై వేలు వచ్చేది ఉంది, లెక్క తెలుస్తలేదురా నీకు? ఇంకెంత చెప్పు లెక్క పెడతావురా? అందులో 6,000 తక్కువన్నాయి చూసుకో. నీ యువస పడకుండు దాని మొక్కేంద్రా చూసేది లెక్క తెలుస్తలేదురా? ఒక 6,000 తక్కువైనాయి చెప్తాను నాకు. 6,000 ఎంత తక్కువ అయినాయి బార్లా కూర్చొని బిర్రుగా దాగి తోడవయా? నేనేడ దాగింది? అయ్యో రామా, నువ్వు సంసారి అయితే నువ్వు ఎందుకు తాగుతావు? నువ్వు చూసినావా? నేను చూసుడు కాదు, దోస్తులతో నువ్వు చేసిన బార్ల భాగోతం దునియా అంతా చూసిండ్రు. ఒకళ్ళ మీ అయ్యాక వీడియో చూపియే. చూడు మంచిగా చూడు, తాగి ఎట్లా తను నీ ఓరుడు మంచిగా చూసుకో. ఓ పక్క పిల్ల పెద్దదవుతుందన్న ఇజ్జత్ కూడా లేదు నీకు. ఓ పిల్ల నడు లోపలికి నడు. అరే లక్కీ పడుకుందున్నాడు, నీ ఇజ్జత్ లేని మూతిలా కట్టే. అట్లా కాదే, నీకు న్యాయం ఉన్నదా? నీ కొడుకునే నా పెండ్లం నా పిల్లల ముందు 6,000 తక్కువైనా నువ్వు నన్ను కొడతావా? నీ అయ్య ఉన్నీ దినాలు ఇట్లనే చేసిండు, నువ్వు ఇట్లనే తయారైనవు. నేను రూపాయికి రూపాయి కూడా పెట్టుకొని ఇంత పెద్దగా చేసుకున్నా. సరేనే, నీ ఇష్టం చేసుకోపో. నా కోడలికే రాసిస్తా ఆస్తి, కనీసం నేను జావాంగనన్న గిన్నె నీళ్ళు. నేనేడ చూడలేనే, అత్త కోడని సపోర్ట్ చేసుడు. ఇప్పుడు అత్త కోడలు నడుస్తుంది ఎరికేరా? బాడీ ఇచ్చిపోరాదు మన్నిస్తా ఇంకా కార్లో దాతు దాన్ని మళ్ళా సాయిబెంచ్లో కూర్చుని దాకా.